హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీవ్ స్టైల్ ఇంగువ అబ్బా అదో రకం వాసన వస్తుంది కదా కడుపులో తిప్పుతుంది కదా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అని కొద్దిమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఇంగువను చాలామంది రకరకాల వంటలలో వాడుతూ ఉంటారు ఇంగువతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అవి ఏమిటో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుందాము ఆస్తమ దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది తీవ్రమైన జలుబు ఉంటే ఇంగువతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే వెంటనే జలుబు అనేది తగ్గిపోతుంది ఇంగువను కర్రీలలో కూరలలోనే కాకుండా మజ్జిగతో కలిపి కూడా వాడవచ్చు ఇంగువను ఆడవారు ప్రసవానంతరం గుర్తు చేసుకుంటారే తప్ప మిగతా సమయంలో గుర్తు పెట్టుకోరు అలా కాకుండా ఇంగువను మన వంటింట్లో అప్పుడప్పుడు వాడుతూ ఉండటం వలన మన శరీరానికి ఎంతో శ్రేయస్కరం ఇంగువను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు ఇది నాడీ మండలానికి వేడిని పుట్టిస్తుంది షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది ఇంగువను హిందీలో అని పిలుస్తారు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఇంగువ మిరియాలు సొంఠి గుగ్గిలం మొదలగు వాటిని సమంగా తీసుకుని తేనె మైనంతో బాగా మరిగించి ఆ పాదరసాన్ని ఒక గుడ్డు పైన పెట్టి నొప్పులకు పట్టుగా వేస్తే నొప్పులు అనేవి ఇట్టే తగ్గిపోతాయి తేనెతో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి దరి చేరకుండా ఉంటుంది కడుపులో ఏర్పడే అల్సర్లను ఇంగువ దీటుగా ఎదుర్కొనే లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉన్నది ఆకలి లేకపోవటం వంటి సమస్యలను తగ్గించటంతో పాటు జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా ఇంగువ అనేది సమర్థవంతంగా తగ్గిస్తుంది ఇంగువను వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే అజీర్ణం కడుపుబ్బరం వంటి వాటికి ఉపశమనం అనేది లభిస్తుంది ఇంగువను కషాయంగా చేసుకుని సేవించిన కడుపులోని నులిపాములు పడిపోతాయి ఇంగువలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళు ఇంగువ తీసుకోవటం చాలా మంచిది ఇంగువ చూర్ణాన్ని తేనెతో కలిపి సేవించిన నొప్పులు నరాల బాధలు వాపులు వంటివి తగ్గిపోతాయి ఇంగువను దోరగా వేయించి చూర్ణం చేసి ఉదయం సాయంత్రం మజ్జిగతో వాడితే జిగట విరేచనాలు నీళ్ల విరేచనాలు అనేవి ఇట్టే తగ్గుముఖం పడతాయి మహిళల్లో ఏర్పడే రుతుక్రమ సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారం ఇంగువతో చేసిన ఆహారాన్ని తీసుకోవటం వలన రుతుక్రమం అనేది మెరుగుపడుతుంది అంతేకాకుండా సంతానం లేని సమస్యలను ఇది తగ్గిస్తుంది ప్రసవానంతరం స్త్రీలు ఇంగువతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవటం గాని ఇంగువను సేవించినా గాని గర్భాశయం త్వరలోనే మామూలు స్థితికి వస్తుంది గర్భంతో ఉన్నవాళ్లు మాత్రం ఇంగువను ఎట్టి పరిస్థితుల్లోనూ సేవించరాదు ఒక్కొక్కసారి గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గర్భంతో ఉన్నవాళ్ళు ఇంగువను తీసుకోరాదు ఇంగువతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవటం వలన కడుపులో ఏర్పడే గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు అజీర్తి అరుగుదల వంటి వాటికి కూడా ఇట్టే చెక్ పెట్టవచ్చు ఇంగువను నీళ్లల్లో కరిగించి ఆ నీటిని ముక్కు రంధ్రాల్లో మూడు లేదా నాలుగు చుక్కలు వేసిన తలనొప్పి అనేది ఇట్టే తగ్గిపోతుంది ప్రతి వంటింట్లో ఇంగువను ఉంచుకోవటం చాలా మంచిది అప్పుడప్పుడు ఆహార పదార్థాలలో ఇంగువను వాడుతూ ఉండటం వలన ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు తెలుసుకున్నారు కదా ఇంగువ వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇవే కాదండి ఇంకా బోలెడ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నాకు తెలిసిన కొన్నింటినీ ఈ వీడియోలో షేర్ చేశాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటంతో పాటు పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి